హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాని. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 9 ఫ్యాక్ట్స్ అయితే చెప్పుకున్నాం కదా, ఈ వీడియోలో మరికొన్ని ఫ్యాక్ట్స్ గురించి అయితే మీ ముందుకు వస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకెందుకు లేట్, వెల్కమ్ టు అవర్ ఛానల్, లెట్స్ వాచ్ అవర్ వీడియో. రష్యన్లు శత్రువుల యుద్ధ ట్యాంకర్లను పేల్చివేయడానికి కుక్కలకు పేలుడు పదార్థాలు కట్టి వదిలేవారు, కానీ ఒక్కోసారి అవే కుక్కలు వెనక్కి తిరిగి వచ్చి వాటిని వదిలిన రష్యన్ల దగ్గరే పేలిపోయేవాట. చాలా క్రూయల్ కదా. నెంబర్ 2, మొట్టమొదటిసారిగా మీడియా సెల్యులర్ ఫోన్ని కనిపెట్టిన దేశం జపాన్. కానీ 2018 సంవత్సరంలో సర్వే ప్రకారంగా ఫోన్లు తయారీ చేస్తున్న ప్రపంచ దేశాల మొత్తంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత డెవలప్ అయ్యామో. నెంబర్ 3, మామూలుగా మనిషి కోతి నుంచి ఆవిర్భవించాడు అని చెప్తారు, కానీ ఇంగ్లాండ్లో జరిపిన వైద్య విశ్లేషణ ప్రకారం మానవుడు చింపాన్ యొక్క డిఎన్ఏతో పోలి చూస్తే 99% ఒకేలా ఉంటుందంట. అంటే మనం చింపాన్ని వచ్చామేమో. నెంబర్ 4, విశ్వ విజేత మనకు తెలుసదా అలెగ్జాండర్, తన 15 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి కూడా యుద్ధంలో ఓడిపోలేదంట. కానీ ఏం లాభం, చిన్న వయసులోనే చనిపోయాడు. సో సాడ్ కదా. మనకి చాలా ఉపయోగకరమైన డ్రై క్లీనింగ్ మిషన్ ఎవరు కనుగొన్నారో మీకు తెలుసా? థామస్ జెన్నింగ్స్. ఈయన 1821లో ఈ డ్రై క్లీనింగ్ మిషన్ని కనుగొన్నాడు అనమాట. అంతేకాకుండా అమెరికాలోనే చాలా గొప్ప తెలివైన నల్లజాతీయుడు అని ఒక పేరు కూడా ఈయన తెచ్చుకున్నాడు. నెంబర్ 6, ఒక మనిషి వేలిముద్రతో పోల్చుకుంటే వేరొక మనిషి వేలిముద్ర కంపల్సరీ మ్యాచ్ అయితే అవ్వదు. అలానే జీబ్రా పైన ఉన్న చారులు వేరొక జీబ్రాతో పోల్చుకుంటే కంపల్సరీ మ్యాచ్ అవ్వదంట. రెండు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందంట. నెంబర్ 7, 1898లో టైటానిక్ ఓడ మునిగిపోవడానికి ఎగ్జాక్ట్గా 14 సంవత్సరాల ముందు మోర్గన్ రాబర్ట్సన్ అనే ఒక రచయిత ఒక గట్టి ఓడ గురించి పుస్తకం అయితే రాశాడు. అందులో ఓడ పేరు కూడా టైటాన్. అది కూడా ఎగ్జాక్ట్గా మంచుగడ్డను ఢీకొట్టి నీటిలో మునిగిపోతుందంట. ఒకవేళ ఆ పుస్తకం చూసే టైటానిక్ షిప్ నిర్మించి ఉంటారు బహుశా. నెంబర్ 8, మీకు విషయం తెలుసా, అమెరికాను కనుగొన్న కొలంబస్ గుర్తున్నాడు కదా, కానీ కొలంబస్ అమెరికాను కనుగొనే సమయానికే అమెరికా ఖండంలో అప్పటికే 9 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారంట. అంటే కొలంబస్ అమెరికాను ప్రపంచానికి పరిచయం చేశాడు అంతే. నెంబర్ 9, సాధారణంగా ప్రతి జంతువుకి గుండె చెస్ట్ భాగంలో ఉంటుంది, అంటే తలకు క్రింద ఉంటుంది, కానీ రొయ్యలకు మాత్రం దాని గుండె తల భాగంలో ఉంటుందంట. నెంబర్ 10, సాధారణంగా మనం ఏదైనా లైబ్రరీకి వెళ్ళినప్పుడు మనకు నచ్చినని బుక్స్ చదువుకొని ఆ బుక్స్ చదివిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టి వస్తాం. కానీ కొంతమంది అతిథులు గలవారు, వారి కనుక ఆ బుక్ నచ్చితే దాన్ని ఎలోకల దొంగతనానికి అయితే చేస్తారు. ఇలా డ్యాబ్లలోని ఒక పురాతన గ్రంథాలయంలో బుక్స్ అయితే చోరీ జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఒక కొత్త ఆలోచన అయితే క్రియేట్ చేశారనమాట. ప్రతి మనిషికి ఒక రూమ్ అయితే అటాచ్ చేశారు. వచ్చిన ప్రతి మనిషి ఆ రూమ్లో కూర్చొని ఆ బుక్ చదివినంతసేపు రూమ్కి లాక్ చేసి పెడతారనమాట. ఎప్పుడైతే ఆ బుక్ చదవడం అయిపోయిందో అతను మళ్ళీ అయిపోయిందని చెప్తే అప్పుడు ఆ రూమ్ ఓపెన్ చేపించి బుక్ చెక్ చేసి బయటకు పంపిస్తారు. చాలా జాగ్రత్త పరులాగా ఉన్నారు. నెంబర్ 11, సాధారణంగా ప్రతి మనిషి దగ్గర ఎంతో కొంత బంగారం అయితే ఉంటుంది, కొంతమంది దగ్గర అసలు ఉండని కూడా ఉండదు. అలా కాక సముద్రంలో ఉన్న బంగారాన్నంతా తవ్వి బయటికి తీస్తే ఒక్కొక్క మనిషికి సుమారు 4.5 కిలోల నుంచి 5 కిలోల వరకు పంచిపెట్టచ్చుంట. త్వరగా తవ్వి బయటకు తీస్తే బాగుండు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానిపైన ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి అయితే నాకు సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సైన్ అవుట్, బాయ్.